చంద్రబాబు మాటలు సోనియా నోటి వెంట వినిపించారని, హైదరాబాద్ నడిబొడ్డున నిలబడి పక్క రాష్ట్రం ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామని సోనియా చెప్పడం తెలంగాణ ప్రజలను ముమ్మాటికి అవమానించడమేనని ఎంపీ కవిత అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఉమ్మడి జగిత్యాల జిల్లా తెరాస అభ్యర్థులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాకూటమి ఆలోచన, వారి ప్రస్థానం ఎటువైపు సాగుతుందో నిన్నటి కాంగ్రెస్ సభతో స్పష్టమైందని, టీఆర్ఎస్ ఎంపీలను 40 సార్లు పార్లమెంట్లో తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలపై ఆందోళన చేశామని, సభలను స్తంభింప చేశామని, పోడియం ముందు ఆందోళన చేసినప్పుడు ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ ముందు వరుసలోనే కూర్చున్నారని, రాహుల్ సోనియా గాంధీలు పార్లమెంట్లో పబ్లిక్ మీటింగ్ లో తెలంగాణ హక్కుల గురించి మాట్లాడని వారికి ఓటు ఎందుకు వేయాలని ప్రజలు ఆలోచన చేయాలని ఆమె అన్నారు. కర్ణాటక తమిళనాడు విషయాలను తెలంగాణ ప్రజలకు చెప్తే ఏమన్నా అర్థం అవుతుందా? మన రాష్ట్రం పట్ల కాంగ్రెస్ చిన్నచూపు చూస్తుందని, రోజు కేసీఆర్ ను టీఆర్ఎస్ ను విమర్శించే కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, ఎల్లమ్మలు తెలంగాణ హక్కులు ప్రయోజనాల గురించి ఏనాడు పట్టించుకోలేదని ఆమె ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, రవీందర్, విద్యాసాగర్ రావు అభ్యర్థులు పాల్గొన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకోవడానికి రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి 4 నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలి రావాలని చెప్పేసి 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలను కోరుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణలో 4.5 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు ఈరోజు చూసినట్లయితే ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నికల సమయంలో ఎవరు కూడా ఓపెన్ అయి చెప్పరు. ఈ ప్రభుత్వంతో బ్రహ్మాండమైన లబ్ధి పొందడం తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం, కేసీఆర్ గారికి ఓట్ చేస్తున్నాం. మరి వాళ్ళు ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తా ఉన్నాం. గతంలో మనము ఎన్నికల సమయంలో ఎవరినైనా అడిగితే వేస్తాం, ఎవరికో వేస్తాం లేని మాట్లాడేవాళ్ళు. కానీ ఒక కొత్త వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల సందర్భంలో చూస్తున్నాం. దీనికి కారణం ఒక్కటే, కేసీఆర్ గారి యొక్క పరిపాలనా విధానం గత 65 సంవత్సరాల పాలకుల యొక్క పరిపాలనా విధానానికి పూర్తి భిన్నంగా ఒక కొత్తదనాన్ని చూపించినటువంటి ప్రభుత్వాన్ని చూసినాం. వాటి ఫలాలను మేము అందుకుంటున్నాం అనేటువంటి భావం మరి ప్రజల్లో కొట్టచ్చినట్టుగా కనబడతా ఉంది. అంతేకాకుండా ఒక దగ్గర ఒక తీరు, ఒక దగ్గర ఒక తీరు ఉండదు. జనరల్ గా కొంత తేడా ఉంటే ఉండవచ్చు, కానీ ఈ ఫలాలు రాష్ట్రంలో నలుమూలన ఈ స్కీమ్స్ అన్ని తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ప్రతి అంశం కూడా మరి ప్రజలకు అందిందే కాబట్టి, అది జగిత్యాల జిల్లాలో చూసినా, కరీంనగర్ జిల్లాలో చూసినా, పెద్దపల్లి జిల్లాలో చూసినా, లేదంటే మహబూబ్నగర్లో చూసినా, నల్గొండ ఖమ్మంలో చూసినా, ఇదే వాతావరణం ఉంటుంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. చాలా ఎన్నికలలో చూసినాం ఒక ట్రెండ్, ప్రజల్లో ఒక అభిప్రాయం కలిగిన తర్వాత ఒక చోట ఒక తీరు, ఒక చోట ఒక తీరు ఉంటుందని భావించలేము. యావత్తుగా మాకు ఐడియా ఉన్నప్పటికీ ఈ జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలతో పాటు పూర్వ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 13 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో 13కు 13 స్థానాలను మేము కైవసం చేసుకోబోతున్నాం అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి సంకేతం. సరే, కొన్ని మాటలు వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజల మూడ్ తెలుస్తా ఉన్నది, మూమెంట్ తెలుస్తా ఉన్నది. ఎక్కడికి పోయినా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ, వేలాది మంది ఒక్కొక్క గ్రామంలో కదిలి రావడం, కుల సంఘాలు మద్దతు చెప్పడం, వృత్తి సంఘాలు, వ్యాపార సంఘాలు ప్రత్యక్షంగా మద్దతు చెప్పడం అనేటువంటిది ఈ ఎన్నికల్లో మనం చూస్తున్నాం. జనరల్ గా వ్యాపారస్తులు ఎవరు కూడా వాళ్ళు ఏ పార్టీ కూడా మేము అనుకూలంగా ఉన్నామనే సంకేతం ఇవ్వరు. కానీ ఈ ఎన్నికలలో వాళ్ళే ప్రత్యక్షంగా వచ్చి మీటింగ్స్ పెట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేస్తాం అని ఒక కొత్తదనాన్ని ఎన్నికలలో మనం చూస్తున్నాం. కాబట్టి మరి తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. మెజారిటీ సీట్లు మా అధినేత కేసీఆర్ గారు చెప్పినట్టు 100 సీట్లు ఖాయంగా మేము గెలుస్తాం అనేటువంటి నమ్మకం, ధీమా ప్రజల మూమెంట్ మూడ్ను బట్టి చూస్తే మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి రేపు జరగబోయేటువంటి సభ కూడా చాలా గొప్పగా ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. మరి ఇక్కడ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి స్థలం దానికంటే గొప్ప స్థలం మాకు కూడా దొరకలేదు. ఆ మోతెరడులో ఉన్నటువంటి ఆ స్థలాన్ని రిపేర్ చేసి
మరి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ కానీ ఇతర సౌకర్యాలను కూడా చేసి సభను చాలా గొప్పగా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు గౌరవనీయులు కోపిలేశ్వర అన్న గారు, అదేవిధంగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు, విద్యాసాగర్ అన్న గారు, రవిశంకర్ గారు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. 26వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల కేంద్రంగా మొత్తం జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సభ జరగబోతోంది. దానికి గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. కాబట్టి జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఆ సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ జగిత్యాల కొత్త జిల్లాగా ఏర్పడాలనేటటువంటి కళ 40 సంవత్సరాల కళ, దాన్ని నిజం చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎవ్వరు అడగలే, ఎవ్వరు దండం పెట్టలే, దరఖాస్తు చేయలేదు. కానీ ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, కరీంనగర్తో సమానంగా జగిత్యాల కూడా ముందుకు రావాలంటే ప్రత్యేక జిల్లా కేంద్రంగా ఏర్పడితేనే మరి అది సాధ్యమవుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు జగిత్యాల కేంద్రంగా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన గౌరవ శాసనసభ్యులందరి ఆధ్వర్యంలో, ఈశ్వరన్న గారైతేనేమి, విద్యాసాగర్ రావు గారైతేనేమి, అదేవిధంగా మనం చేస్తూ ముందుకు సాగడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గాన్ని మరీ ప్రత్యేకించి అభివృద్ధి దిశలో నడిపించడానికి యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నా వంతు కృషి చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అడ్డుపడ్డా కూడా మరి సాగనీయకుండా డాక్టర్ సంజయ్ కుమార్ గారు నిరంతరం జగిత్యాల అభివృద్ధి కోసం పాటుపడ్డ విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా ఈ ఎన్నికల కోసం జరిగేటటువంటి ఈ సభకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వస్తున్నారు. కాబట్టి అశేషంగా ప్రజానీకమంతా కదిలి రావాలని కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలు, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉండే ఆడబిడ్డలు వచ్చి కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాటలు విని వారు ఇప్పటివరకు ఏం చేశారు, రేపటి నాడు మనకేం చేయబోతున్నారు అనే విషయాలు తెలుసుకొని కేసీఆర్ గారిని, మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా ఆశీర్వదించడానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ప్రసవంతరంగా సాగుతుంది. ఎన్నికల వేళ నిన్ననే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి హైదరాబాద్కు వచ్చి సభ పెట్టడం జరిగింది. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ 4.5 సంవత్సరాలుగా నేను పార్లమెంటు సభ్యురాలిగా మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఎంపీలందరం కలిసి ఒక 40 రోజులన్నా కనీసం పార్లమెంటు హాల్లో పోడియంలోకి వెళ్ళి మరీ ధర్నా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. విభజనకు, రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి ఎన్నో అంశాల మీద మేము పార్లమెంట్లో పోరాటం చేసిన విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిందే. సోనియా గాంధీ గారు ప్రతిపక్ష నాయకురాలిగా మొదటి వరుసలో ఉంటారు. వారి ముందు నిలబడి మేము అనేక పర్యాయాలు ధర్నా చేయడం జరిగింది. హైకోర్టు అంశం అయితే ఏంటిది, కోచ్ ఫ్యాక్టరీ అంశం అయితే ఏంటిది, మన తెలంగాణకు విభజన చట్టంలో హక్కుగా రావాల్సినటువంటి ఎన్నో అంశాల మీద మేము ధర్నా చేయడం జరిగింది. పార్లమెంటును స్టాల్ చేయడం జరిగింది చాలాసార్లు. అవన్నీ చూసినటువంటి సోనియా గాంధీ గారు, మేడం నిన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు హైదరాబాద్ నడిబొడ్డులో తెలంగాణ విభజన అంశాలను ప్రస్తావించకుండా పక్క రాష్ట్రానికి సంబంధించిన హక్కుల మీద మాట్లాడడం అంటే అసలు ఈ కూటమి, ప్రజాకూటమి, వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క ప్రస్థానం ఎటువైపు ఉన్నదని తెలంగాణ ప్రజలు గమనించారు. నిన్న సోనియా గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు వింటే చంద్రబాబు నాయుడు గారి మాటలు సోనియా గాంధీ గారి నోట వెంట వచ్చినట్టు అనిపించినవి తప్పితే తెలంగాణ ప్రజల కోసం మాట్లాడినటువంటి మాట ఒక్కటి కూడా లేదు. ఈ 4.5 సంవత్సరాలలో సోనియా గాంధీ గారు 2 సార్లు, రాహుల్ గాంధీ గారు 1 సారి పార్లమెంట్లో లేచి మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ హక్కుల గురించి ప్రస్తావించకుండా మన పక్క రాష్ట్రం హక్కుల గురించి మాత్రమే మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. పార్లమెంట్లో అయినా, పబ్లిక్ మీటింగ్లో అయినా తెలంగాణ అంశాలు ప్రస్తావించినటువంటి పార్టీలకు ఓటు వేద్దామా అనేటటువంటి విషయాన్ని మరి తెలంగాణ ప్రజలు ఒకసారి దయచేసి ఆలోచించాలి. అదే టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో అయినా తెలంగాణ హక్కుల గురించే మాట్లాడతాం, పబ్లిక్ మీటింగ్లో అయినా తెలంగాణ హక్కుల గురించే మాట్లాడతాం, గ్రామాల్లో అదే మాట్లాడతాం, పట్టణాల్లో అదే మాట్లాడతాం. మేము ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట చెప్పేవాళ్ళం కాదు. అదే కాంగ్రెస్ పార్టీని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆవహించి సంపూర్ణంగా వేరే రాష్ట్ర ఎజెండాను మన రాష్ట్రంలో
అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను ఇవాళ తెలంగాణ ప్రజలు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఒకవేళ సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చి మనకు కర్ణాటక విషయాలు తమిళనాడు విషయాలు చెప్తే అర్థమవుతుందా? అసలు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రం యొక్క అంశాలు ప్రస్తావించకుండా ఇతర రాష్ట్రాల అంశాలు ప్రస్తావిస్తున్నారంటే మన రాష్ట్రం పట్ల ఎంత చిన్నచూపు కాంగ్రెస్ పార్టీకి ఉన్నదనే విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఇక్కడ స్థానికంగా చూసుకున్నట్టయితే దిగ్గజ నాయకులు చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రెడ్డి గారు, ఎల్రామన్న గారు పొద్దున్న నుండి సాయంత్రం వరకు కేసీఆర్ గారిని విమర్శించడం, మన ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక్క పనిని కూడా విమర్శించడం, ప్రజలను పక్కలో పట్టించేటటువంటి ప్రయత్నం చేసిన తప్పితే ఏ ఒక్కనాడు కూడా మన హక్కుల కోసం వాళ్ళ వాళ్ళ పార్టీలలో మాట్లాడినటువంటి నాయకులు కాదు. ఇదే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా రాజీనామా చేసి పోటీ చేస్తే కేసీఆర్ గారిని ఓడగొట్టాలని చెప్పి ఆంధ్ర పాలకులతో కలిసి ఆనాడు కేసీఆర్ గారి మీద పోటీ చేసినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఇదే ఎల్రామన్న గారు నిన్న సోనియా గాంధీ గారితో స్టేజ్ మార్చుకున్నారు, మాట్లాడిరు, కానీ సోనియా గాంధీ గారు తెలంగాణ హక్కుల గురించి మాట్లాడకపోవడాన్ని మరి వాళ్ళు ఎట్లా భావిస్తున్నారో ప్రజలకైతే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్రామన్న గారు ఈ విషయం మీద స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నింటినీ కూడా గమనిస్తున్న తెలంగాణ ప్రజలు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మన హక్కుల గురించి, మన యొక్క అవసరాల గురించి, మన రాష్ట్ర ఆత్మగౌరవం గురించి పోరాటం చేసేటటువంటి టీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, మరి ఈ ఎన్నికల సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి ఈ సభను విజయవంతం చేయడానికి జగిత్యాల వ్యాప్తంగా ఉండేటటువంటి ప్రజలందరూ కూడా తరలి రావాలి. మోతే గ్రౌండ్స్లో మోతే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కన సపరేట్గా ఒక గ్రౌండ్ తీసుకొని క్లీన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మన వారందరూ కూడా 12 గంటల వరకు ప్రజలందరూ కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.